దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు జూన్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఈరోజు దేవుని హెచ్చరిక నిన్ను సృష్టించినవాడు నీకు ఉన్నాడు నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయ్యున్నాడు గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఐదవ వచనం సంఘము పెండ్లి కుమార్తెను పోలియున్నది మనమందరము సంఘములోని అవయవములుగా ఉన్నాము మనలను సృష్టించిన మన దేవుడు మనకు భర్తయ్య ఉన్నాడు ఆయన నిత్యము మనలను భరిస్తూ ఉన్నవాడు క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడితయ్యైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిల్వబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను మన పెండ్లి కుమారుడైన ఏసును ఎదుర్కొనడానికి వధువు సంఘములోని భాగముగా మనమందరమును వాక్యము చేత ఉదక స్నానము చేయబడి సిద్ధపడి ఉందాం అమేన్